యూపీ కాన్పూర్ ప్రభుత్వ ఉద్యోగి రాసిన లీవ్ లెటర్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఎవరైనా ఒంట్లో బాగోలేదనో ఏదైనా పనిమీద లీవ్ అడుగుతారు కానీ ఓ ఉద్యోగి వెరైటీగా తన భార్య కోసం లీవ్ అభ్యర్థించాడు పైగా తన సమస్యను లీవ్ లెటర్లో వివరంగా రాశాడు కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని బుజ్జగించి తనను తీసుకురావడానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాడు షమ్మాద్ అహ్మద్ అనే వ్యక్తి యూపీ బేసిక్ అధికారి బీఎస్ఏ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు ఆయనకు అర్జెంట్ గా సెలవు కావాల్సి వచ్చింది దాంతో ప్రేమ్నగర్ బ్లాక్ బీడీఓకి లేఖ రాశారు అందులో తనకు సెలవు కావాలని అది ఎంత ముఖ్యమో వివరిస్తూ చెప్పారు ఓ విషయంలో తన భార్యతో గొడవ జరిగిందని దాంతో ఆమె పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని సర్ది చెప్పి ఆమెను తిరిగి తీసుకురావాలని తన లేఖలో పేర్కొన్నారు నేను బాధపడుతున్నాను ఆమె ఎలాగైనా ఇంటికి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి నేను ఆమె గ్రామానికి వెళ్లాలి అందుకోసం మూడు రోజులు అత్యవసర సెలవు కావాలి దయచేసి నా సెలవు దరఖాస్తును అంగీకరించండి అని హిందీలో రాశాడు ఆమోదించిన సెలవు లెటర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ లెటర్ చాలా విచిత్రంగా ఉండడంతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది దీంతో దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు